ఒక వ్యక్తిపై దాడికి దిగడం చాలా తప్పు, అది చట్టాన్ని వ్యతిరేకించినట్లవుతుంది. ఇక హతమార్చేందుకే ప్రయత్నిస్తే అతనికి కఠినమైన శిక్షలు విధిస్తారనే చెప్పుకోవాలి. అలాంటిది ఓ పవర్ఫుల్ పర్సన్ ని, దేశ ప్రధానినే అంతమొందించాలని చూస్తున్న వ్యక్తిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఏంటి, ప్రధానమంత్రిని అంతమొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకీ ఎవరు వారని తెగ ఆలోచనలు చేస్తున్నారు కదా. ఇక డైరెక్ట్ గా మ్యాటర్లోకి వస్తే, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లో మహమ్మద్ రఫీక్ అనే వ్యక్తి ఈ కుట్రకు పాల్పడ్డాడని తెలుస్తోంది. 1998 కోయంబత్తూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా జైలు శిక్ష కూడా రఫీక్ అనుభవించగా, ప్రస్తుతం కోయంబత్తూర్లోని కునియా ముత్తూర్ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ గా జీవిస్తున్నాడు. అయితే తన వ్యాపార లావాదేవీల గురించి చర్చిస్తున్న సమయంలోనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హతమార్చాలనే ఎత్తుగడను రఫీక్ బయట పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంభాషణ ప్రకారం 8 నిమిషాల పాటు సాగిన సంభాషణలో మొదట వాహనాల వ్యాపార లావాదేవీల గురించి చర్చ జరిగింది. కానీ అకస్మాత్తుగా మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ, మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అంతమొందించాలని నిర్ణయించుకున్నాం. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పర్యటన సందర్భంగా 1998 కోయంబత్తూర్లో పలు చోట్ల బాంబులు అమర్చాం, దానివల్ల నాపై పలు కేసులు కూడా నమోదయ్యాయి, 100కి పైగానే వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, అలానే చాలా మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయంటూ రఫీక్ వెల్లడించాడంటూ పోలీసులు తెలియపరచడం జరిగింది. అలానే దీనిపై నిజనిజాలు ఏంటనేవి తెలుసుకునేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే మహమ్మద్ రఫీక్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై ఐపీసీలోని 506(i) సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఈ విషయంపై పూర్తి వివరాలను బయటకు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని సమాచారం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారని వస్తున్న ఈ వార్తలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయనే చెప్పుకోవాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియోను అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.